అల్లుడు గారి కొట్టించమ్మా. నా జీవితంలో ఇంత మధుర క్షణాలు మళ్ళీ వస్తాయని ఊహించలేదు. ఈ ఆనందంలో ఆఖరి కూడా వేయడం లేదు. నాకు అలాగే ఉందండి. మన బిడ్డ మన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో ఇవన్నీ నేనే స్వయంగా చేశాను. ఈ వంకాయ కూర తిను బాబు, తినమ్మా. రావుడు మీరా? నాతో చెప్పకుండా ఎందుకు వచ్చావు అని అడగటానికి నేను ఇక్కడికి రాలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత నీ కన్నతండ్రిని బంధువుల్ని కలిసిన నీ ఆనందాన్ని పాడు చేయాలని నేను రాలేదు. ఇంత ఖరీదైన టేబుల్ ముందు మీ అందరితో కలిసి నిండి భోజనం చేయాలని నేను ఇక్కడికి రాలేదు. నువ్వు గొప్పవాడు అయ్యావని తెలిసాక రోజు నీకు అన్నం పెట్టినందుకు ప్రతిఫలం పొందాలనే దురాశతో కూడా నేను ఇక్కడికి రాలేదు. నీకు రోజు అన్నం పెట్టేటప్పుడు అన్నదాత సుఖీభవ అని మొదటి ముద్దు నాకు పెట్టే రాముడు గొప్పవాడయ్యాక అలాగే ఉన్నాడా, మారిపోయాడా అని చూసి వెళ్దామని వచ్చాను. మర్చిపోయిన బుల్లమ్మ గారు, ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇంకా నేను తినలేదుగా అన్నదాత సుఖీభవ. నువ్వు తిన్నానా? నీకు రక్తపోటు కదా, మీ నాన్న ఉప్పు కారం తినకూడదు బాబు. అయితే నువ్వు తినిపి. నా చెల్లికి ఈరోజు వ్రతం. అవును బాబు, ఈరోజు నేను భోంచేయకూడదు. నేను తింటాను, నాకు తినిపించు బావా, నేను తింటాను. తినిపించు. వాళ్ళెవరో తినరు, ఎందుకో తెలుసా? అందులో విషం కలిపారు గనక. ఈ సంగతి నాకు వీళ్ళకి విషయం ఇచ్చిన ఆచార్య చెప్పాడు. అది తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. నీ వాళ్ళ నుంచి నిన్ను దూరం చేయాలని రాలేదు. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళందరికంటే నాకే ఎక్కువ ఉంది, అందుకే వచ్చాను. ఎవరూ లేదు నాకు, మీరే తండ్రి అన్నారా, నేనే మీ కొడుకునని చెప్పారా? అమ్మ అప్పి అయితే ఏంటో నాకు తెలీదు. నాన్న అనురాగు నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరూ లేని నేను దిక్కుతోచక నా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని తెలిసి ఎంతో ఆనందంగా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తడిగుడుతో గొంతుకొచ్చే నరరూప రాక్షసులు డబ్బు కోసం హత్య చేసి అంతుకున్నానని తెలిసింది. అనాథగా బ్రతికే నాకు ఈ ఆస్తొద్దు అంతస్తొద్దు బాగుబాకి అంతగా రావద్దు. బాబు వద్దు, నేను అనాథగానే బతుకుతాను. నన్ను అనాథగానే బతకలేవండి. బాబు వద్దు, మీ దగ్గర రావద్దు. తప్పని చోట ఆపుతుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరు ఎవరు నాకు వద్దు. నేను అనాథగానే బతుకుతాను, నేను అనాథగానే బతుకుతాను. రాక్షసి, ధనదాహంతో నా కొడుకునే పొట్టను పెట్టుకోవాలనుకున్నావా? నేను శిక్ష అనుభవించాల్సిందే. నీకు ఆలస్యం చేయను. రేపే ఊళ్ళో అందరినీ పిలిచి రాముడే నా కొడుకని, ఈ ఆస్తికి అంతస్తికి వాడే వారసుడని చెబుతాను. ఏ ఆస్తి కోసం అయితే మీరు వాడిని హత్య చేయాలనుకున్నారో ఆ ఆస్తి మీకు దక్కకుండా చేస్తాను. పుల్లమ్మ గారు, నా సంచి తీసుకుంటాను. ఎందుకు? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఏదో ఊరికి. నువ్వు అనాథగా ఉన్నప్పుడు అన్ని ఊళ్ళు నీవేనని తిరిగావు. ఇప్పుడు నువ్వెవరు, ఏ ఊరని తెలిసాక ఇప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? ఈ ఊళ్ళో రాజకీయాలు, మనుషుల్లో కుళ్ళు కల్మషం నేను భరించలేను అమ్మాయి గారు. కావచ్చు, ఇప్పుడు నీకు వంశం ఉంది, దానికి చరిత్ర ఉంది. వద్దు బుల్లమ్మ గారు, వద్దు. ఆ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం నాకొద్దు. జమీందారు కొడుకుననే హోదా నాకు అసలు వద్దు. డబ్బున్న చోట మంచితనం ఉండదని నేను ఎప్పుడో తెలుసుకున్నాను. మంచి మనసుతో చెప్పిన మీ మాట కాదని మా నాన్నతో వెళ్ళి తప్పు చేశాను బుల్లమ్మ గారు, తప్పు చేశాను. మీ పరిస్థితుల్లో నేనున్నా అలాగే చేసి ఉంటుందాన్ని. మీ తల్లి మేలో తాళి కట్టకుండా నీ జన్మకు కారణం అవడం నీ తండ్రి చేసిన తప్పు. కన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా
నీ నానాదగా బయలు వెళ్ళడం నీ తల్లి చేసిన తప్పు. నువ్వు పెద్ద అయిన కొడుకు అని ఎవరికి తెలియకూడదో వారికి తెలియడం విధి చేసిన తప్పు. ఎవరికి తెలియాలో వారికి తెలియకపోవడం ఆ భగవంతుడు చేసిన తప్పు. ఇన్ని తప్పుల మధ్య మీ నాన్నగారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానంటున్నావే, అది నువ్వు ఇప్పుడు చేస్తున్నా పెద్ద తప్పు. ఆ రోజు మీ అమ్మ చావుకి, ఈ రోజు నీ మీద జరిగిన హత్యా ప్రయత్నానికి కారణం పెద్ద ఆయన కాదు, ఆయన చుట్టూ ఉన్న దుష్టి శక్తులు. నువ్వు పెద్ద ఆయన కొడుకు అని తెలిసిన వెంటనే నిన్ను చంపుపోయారు. అలాంటిది పెద్ద ఆయన నీ కన్న తండ్రి అని తెలిసాక అతను చంపకుండా వదిలిపెడతారనుకుంటున్నావా? వాళ్ళ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఆస్తి కోసం, అంతస్తు కోసం. ఆ దుష్టశక్తుల మధ్య నీ తండ్రి ఏమైపోయినా పర్వాలేదని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇలాంటప్పుడే నువ్వు ఉండాలి, నీ మీదున్న బాధ్యతని భయం లేకుండా నెరవేర్చాలి. నీ తండ్రి నా దుష్టుల బారి నుండి కాపాడడం కన్న కొడుకుగా నీ బాధ్యత. పెద్ద ఆయన ఊరందరి ముందు నువ్వే ఆయన కొడుకు అని ఆయన చెప్పాలి. అదే నీ కన్న తల్లికి నువ్వు ఇచ్చే గౌరవం. నీలాంటి బిడ్డను కన్నందుకు ఎంత పుణ్యం చేసుకున్నానో అని తండ్రి గారి గర్వపడాలి, అది నీ గౌరవం. ఇదంతా చేయడమే నిన్ను నీ వాళ్ళ దగ్గరకు చేర్చాలని ఆశించిన ఈ బుల్లమ్మయ్య గారికి నువ్వు ఇచ్చే గౌరవం. నీ బాధ్యతను నెరవేరుస్తావో, తిరిగి వాళ్ళ పారిపోతావో, నిర్ణయం నీదే.